అమ్మా, ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు మిమ్మల్ని, కానీ నా మనసుకి సంతృప్తైన ఆన్సర్ రాలేదని మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు మా పెళ్లి చేసుకోలేదు? పెళ్లి చేసుకున్నానుగా. మైకుని నో, సంగీతాన్ని సంగీతాన్ని పెళ్లి చేసుకున్నాను. బాధలేదా? నో, ఏం బాధ లేదు. ఐఎమ్ హ్యాపీ. అంటే ఏమంటారంటే మీకు పెళ్లి కాకుండా ఎవరన్నా ఆపారు? నో 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 నో, అసలు అండి లేదు. ఎల్లారి సరిని పెళ్లి చేసుకోవాలని ఎవరైనా భయపడతారు. ఎల్లా అయ్యో అవుడా అయ్యో వద్దొద్దు అంటారు. మా అమ్మ అంటే మనసుపడి ఉంటారు కదా చాలామంది. అదంతా నాకు తెలియదమ్మా, నాకు పాట మీదే ఉంది మోజు. నా మోజు అంతా పాట. యారుమే అప్రోచ్ పడలేమా? వెళ్ళేమ్మా, ఆరో భయపడువాంగ. ఎల్లారి సరే అప్పుడు పోయిట్టు నిర్మల కట్ట పొన్ను అయ్యయ్యో అంత చిన్న పొన్న కేక పెరి పొన్ను వేడపా. పెద్దమ్మాయి వద్దు, చిన్నమ్మాయిని అడుగుదాం అని మీ చెల్లెలు అడిగారు. అమ్మా ఆవిడకి వెళ్ళినా కేకలా అందమ్మ అవనే వేణ భయమా ఇరుగుదా అవిడ పాతాలే. అదే మరి నా క్లీన్ అసలు ఎన్న పత్తి యారో ఎదురు పేసకూడదు. కరెక్టా என்னோட பிரதர்னு எந்த தங்கச்சியனும் நான் நல்லா ஆக்கி நல்லா வீடு கட்டாரி நல்ல கார் உண்டா அப்படி நல்லா இருக்கணும். அவங்களுக்கெல்லாம் நல்ல சொம்முலந்தா வாழ்க்கை மண் பாகா இச்சு மஞ்சி அம்மாயி தீஸ்கொச்சி மா பிரதருக்கு பெள்ளி செய்சி சேசாரா? ஓ எஸ். அந்தరికి మీరే చేశారు? అందరికి నేనే చేశాను. వీకెండ్ చేసుకున్నారమ్మా మీరు? వీకెండ్ చేసుకున్నారు మాకు. உங்களுக்கு என்ன பண்ணி பண்ணிக்கிங்க நீங்கள் பண்ணிக்கிறீங்க? நான் இவங்களெல்லாம் பார்த்துக்கிட்டு இருக்கேனே, இவங்களுக்கு இவங்களுக்கு இதெல்லாம் பண்ணுறதுக்கு தான் கடவுள் என்ன அனுப்பிச்சிருக்காரு. ஓ, பகவந்தர் மிம்மனி தீனிக்கே பம்பிச்சாரு பாகா சூஸ்கோடானிக்கு அனி மீர் ஃபீல். வாழ்னி ஆவணும், வாழ்னி பாகா சூஸ்கோ அனி தேவுடே நாக்கு இக்கட ரம்மன ரப்பிச்சாரு அந்தே செப்பாலண்டே. அம்மா மீ விஜயாலனி சூசி அம்மா சாலா ஆனந்தப்படி போயிட்டார் கதா? சாலா ஆனந்தப்படிந்தி. 85లో చనిపోయింది. అప్పుడు మీరు కుదేలు అయిపోయారా? లేదే. లేదు. ఆహా, ఎవరికైనా ఒక రోజు వస్తుంది, మనం పోతాం. అలాగే అమ్మ పోయింది అంతే. ఆవిడ చనిపోయేటప్పుడే నన్ను లేదే, నేను ఒక ఊర్లో కచేరీలో ఉన్నాను. ఆ బాడీని కూడా నచ్చి చూడలేదు. ఎందుకయ్యో? ఎవరికి ఎవరికైనా అది చివరికి అదే కదమ్మా. అందరం వస్తాం, అందరం వెళ్తాం. పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు అది వెంట రాదు. నడుమ బట్ట కడితే నగుబాటు, నాకరి నాగరికం ముదిరితే పొరపాటు. అంత బ్యూటిఫుల్గా చెప్పారమ్మా. మీరు కంప్లీట్ ఫిలాసఫర్ లోపల మనసులో అంత తాత్వికత తత్వం ఎలా ఇరుకు, నల్ల ఇది పండి ఇరుకు ఎలా అది వంద కష్టపడ్డ వళ్ళి అమ్మ మంది తత్వం పేసట్ లైకి. బట్ మీరు చాలా హ్యాపీ జాలీ సోల్. బట్ నాకంటూ నేను ఇంకా ఇది చేయాలని ఉందని మీ ఆశలు ఏంటి, లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అంత అద్భుతమైన ఇంత అంత చేశాం కదా, ఎంతో వచ్చింది ఎంతో పోయింది. ఇది గురించి మనం ఆలోచిస్తే మనకే జబ్బు వస్తుంది. కాబట్టి ఉండే వరకు హ్యాపీగా ఉండండి అందరూ. అది పోయిందే, వచ్చేటప్పుడు నేను తీసుకొచ్చావా? ఇప్పుడు పోయింది పోయింది అంటే ఏంటి? మనం వచ్చేటప్పుడు నువ్వు ఎంత కష్టపడి వచ్చాము, మనకు వచ్చింది, ఎలాగ పోవాలో అలాగ పోయింది, దట్స్ ఇట్. కానీ దేవుడు ఏదో ఒకటి ఇస్తారు కదా. మనం ఇప్పుడు ఈ షూటింగ్ జరుగుతుంది, మనం ఛానల్కి వస్తాము చేస్తాము అనుకోలేదు కదా. వస్తే వచ్చింది, పుచ్చుకుంటాం. కానీ అన్ని ఛానల్స్కి వెళ్ళనుమా, అంతా ఎలాగైనా సరే. మా సంజయ్కి మాత్రమే పోతాను నేను. మేము కూడా మీతో ఏకీభవిస్తున్నాం అమ్మా, అంటే ఈ విషయంలో
సంజయ్ కిషోర్ గారు సంజయ్ సంజయ్ అంటే అంత అమ్మ అన్న అప్పటి నుంచి మాకు తెలుసు. సంజయ్ అంటే సొంత అమ్మలాగా చూసుకుంటాడు, నాకెలాగ చూ నన్ను చూసుకుంటాడు అలాగా. అలాగే కదా మన మిగతా వాడిని కూడా అలాగనే చేస్తాడు. ఒక్క ఒక్క ఒరు పానికి ఒరు సోరు సొల్వాంగ అదా సంజయ్. உண்மையாக சொன்னீங்கம்மா. அவரை நம்பி எங்கே வேணா போகலாம் லேடிஸ். ஜெம் கோஹினூர்